గాయకుడు సాయిచంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిహైడ్రేషన్ తో బీపీ తో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను హుటాహుటిన బిఎన్డీ నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి కన్నీరు మున్నీరు అవుతున్న రజనిని ఓదార్చడం ఎవరి తరమో కావడం లేదంటున్నారు బంధువులు. గాయకుడు సాయిచంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిహైడ్రేషన్ బీపీ తో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను హుటాహుటిన బిఎన్డీ నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి కన్నీరు మున్నీరు అవుతున్న రజనిని ఓదార్చడం ఎవరి తరమో కావడం లేదంటున్నారు బంధువులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, భర్త చనిపోయినప్పటి నుంచి కూడా తను ఏడుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా బాగాలేదు, కళ్ళు తిరిగి కూడా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది రానా తన పరిస్థితి? ప్రసన్న, సాయిచంద్ మృతి చెందినప్పటి నుంచి కూడా రజని పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆరోటి నుంచి కూడా నిత్యము తలదిరుస్తూ ఏడుస్తూ కూడా ఆమె బాధపడుతున్న పరిస్థితి పడుతుంది. ఆమెను ఓదార్చడానికి మొదటి నుంచి కూడా బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఓదార్చినా కూడా ఆమె అసలు ఆమె ఆగట్లేని పరిస్థితి కనపడుతుంది. కనీసం అన్నం కూడా తిన్న పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల కూడా ఆమె ఎక్కువగా డిహైడ్రేషన్ కూడా పెరిగిపోయింది. దీనివల్ల కూడా బీపీ కూడా బాగా పెరిగిపోయింది. ఇవాళ ఉదయం నుంచి కూడా కాస్త అలసటగా ఉందనేసి కూడా అంటున్నారు. కానీ ఆ మధ్యాహ్నానికంతా కూడా ఆమెకి ఆరోగ్య పరిస్థితి కొంచెం జటిలం కావడంతో వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. హాస్పిటల్ దగ్గర వచ్చినప్పుడు కూడా కాస్త చెస్ట్ పెయిన్ కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా వరుసగా ఇంట్లో పరామర్శించడానికి గెస్ట్ వస్తున్నారు. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చారు, అంతకుముందు ప్రజా గాయకులు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు అయితే వాళ్ళని చూస్తున్నప్పుడు వెంటనే ఆమె సాయిచంద్తో తన గడిపినటువంటి క్షణాల గురించి కానీ సాయిచంద్తో ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా ఆమె మొదటి నుంచి కూడా అందరితో చెప్తూ విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ విలపిస్తున్నప్పుడు అందరూ కూడా చాలా ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కానీ ఆమె ఎక్కడ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే సర్వస్వం తానే అనుకున్నటువంటి సాయిచంద్ ఇలా మృతి చెందడము, అర్థాంతరంగా మృతి చెందడం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అప్పటి నుంచి కూడా తన పిల్లల పరిస్థితి కానీ తన పరిస్థితి కానీ ఏమవుతుందనే దాంట్లో కూడా దిగురు కూడా పెట్టుకుంది. అందుకే కూడా వచ్చిన వాళ్ళతో అందరితో కూడా తన అనుబంధం గురించి చెప్పుకుంటుంది. అప్పటి నుంచి కూడా సరిగా తినకపోవడము, సరిగా నీళ్లు కూడా తాగలేకపోవడం, ఎప్పుడు నిత్యము ఆలోచిస్తూ ఏడ్చుకోవడం వల్ల కూడా ఆమెకి ఈ అస్వస్థతకు కారణమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకి సెలైన్లు కూడా ఎక్కించిన పరిస్థితి కనపడుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కూడా వీళ్ళందరూ ఎవరైతే పాల్కస్తున్నారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా మన సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే కూడా హాస్పిటల్ అబ్జర్వేషన్ లో రజని ఉంది కాబట్టి మరి కాసేపట్లో ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉన్నది దాంట్లో కూడా మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రానా. గాయకుడు సాయిచంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిహైడ్రేషన్ బీపీతో సొమ్మసిల్లి పడిపోయారు.
ఆమెను హుటాహుటిన బిఎన్డిటి నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి కన్నీరు మున్నీరు అవుతున్న రజనిని ఓదార్చడం ఎవరి తరము కావడం లేదంటున్నారు బంధువులు. గాయకుడు సాయిచంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ బీపీతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను హుటాహుటిన బిఎన్డిటి నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి కన్నీరు మున్నీరు అవుతున్న రజనిని ఓదార్చడం ఎవరి తరమో కావడం లేదంటున్నారు బంధువులు. గాయకుడు సాయి చంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ బీపీతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను హుటాహుటిన బిఎన్డిటి నగర్లోని ఆసుపత్రి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. గాయకుడు సాయి చంద్ మరణించినప్పటి నుంచి కూడా అతని భార్య అయితే ఎలాంటి ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు. సో అప్పటి నుంచి కూడా ఆమె తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అయితే డీహైడ్రేషన్ అలాగే బీపీతో కూడా ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్లు కూడా తెలుస్తోంది. అలాగే వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి దానికి సంబంధించి ఆ బిఎన్రెడ్డి నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సాయి చంద్ మరణంని ఆమె అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ భర్తకి సాయి చంద్ ఫ్యాన్సే కానివ్వచ్చు, అలాగే ఆయన చాలా ప్రజా గాయకుడు, ఎన్నో పాటలు కూడా పాడాడు. టీఆర్ఎస్ సభకి సంబంధించి బీఆర్ఎస్ సభ ఏదైనా జరుగుతుంది అంటే అక్కడ మొదటిగా పాట పాడేది కూడా సాయి చందే. సో సాయి చంద్ లేడు అనే మరణ వార్త విన్నప్పటి నుంచి కూడా తన భార్య అయితే ఏమీ ఇంట్లో తినకుండా తన గురించే తలుచుకుంటూ ఆమె ఏడుస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. స్క్రీన్ మీద కూడా చూడొచ్చు సాయి చంద్ బాడీ ఉన్నప్పుడు తను ఏ విధంగా అక్కడ ఏడుస్తుంది. అలాగే ప్రజెంట్ కూడా తన హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఓదార్చినా కూడా తను తన భర్తనే తలుచుకుంటూ కూడా తను ఏడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తను డీహైడ్రేషన్ అలాగే బీపీతో సొమ్మసిల్లి పడిపోయింది. I don't know.
గాయకుడు సాయి చంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సాయి చంద్ మరణించినప్పటి నుంచి కూడా తన భర్త మరణాన్ని అయితే తను జీర్ణించుకోలేకపోతున్నారు అప్పటి నుంచి కూడా తను ఏమీ తినకుండా ఇంట్లో వాళ్ళని తన భర్తనే తలుచుకుంటూ కూడా తను కన్నీరు మున్నీరు అవుతున్నారు నిన్న మా ప్రతినిధి జాన్సీ అయితే అక్కడికి వెళ్ళి తన ఏ విధంగా ఉంది అలాగే తను ఏ విధంగా తన భర్తనే తలుచుకుంటూ కుమిలిపోతుంది అనే విధానాన్ని అయితే మా ప్రతినిధి జాన్సీ అయితే అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా చూసింది సో దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి జాన్సీ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు జాన్సీ చెప్పండి ఇప్పుడైతే ప్రెసెంట్ తన కండిషన్ కూడా బాగాలేదు డిహైడ్రేషన్ అలాగే బీపీతో కూడా సమస్యలు పడిపోయినట్లుగా తెలుస్తోంది నిన్న మీరు చూసినప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉంది జాన్సీ ప్రసన్న అయితే సాయి చంద్ గారి వైఫ్ రజని గారు చాలా కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ సాయి చంద్ గారి గురించి ఇట్లా ఇలా చేసేవాళ్ళు అలా చేసేవారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇలా జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పి అయితే సమాచారం ప్రతి సమాచారం ఆవిడకి ఇస్తున్నారని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకుంటారు మీరు ఇంటికి ఇలా వస్తారనుకోలేదు భోజనానికి వస్తారనుకున్నాను కానీ ఇలా నా భర్త చనిపోయి ఇలా వస్తారనుకోలేదు అని చెప్పి కన్నీరు మున్నీరుగా అయితే చాలా ఏడుస్తున్నారు నిన్న మేము వారి
ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎవ్వరు వచ్చినా సరే ఇదే మాట చెప్తున్నారు. అయితే వాళ్ళు ప్రేమ వివాహం కావడంతో ఆవిడతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళని, ఆయన మరణాన్ని ఆవిడ అసలు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఇద్దరు పిల్లలు ఉండడంతో చిన్న ఆ చిన్న పాపను పట్టుకొని కూడా తన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని కూడా తీవ్రంగా ఏడుస్తున్నారు. అయితే ఈ 4 రోజుల నుంచి కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరాహారంగా ఉండడం వల్ల కూడా బీపీలో డౌన్ అవడం, రెస్ట్ పెయిన్ రావడం, ఇంకా బాగా నీరసించిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల్లో ఎంతమంది బంధువులు వచ్చినా, స్నేహితులు కానీ పరామర్శించడానికి ఎవరు వచ్చినా వారి పరామర్శ అటుంచి వాళ్ళని చూడగానే ఇంకా తీవ్ర ఆవేదన, ఇంకా ఎక్కువ ఏడుపు దుఃఖంతో వాళ్ళందరికీ మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు, ఎన్నో అనుకున్నాము, ఫ్యూచర్ ప్లాన్స్ కానీ వాళ్ళకి సేవ చేయాలని కానీ తెలంగాణ కోసం తెలంగాణ పోరులో ఆయన గాత్రంతో అందరినీ మైమరిపించి ఎంతో తెలంగాణ రావడంలో ఎంతో కృషి చేశారని వచ్చిన ప్రతి వారికి కూడా ఇదే చెప్పుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ బాగా అలసిపోయారు. ఒక్క మాట కూడా మీడియాతో మాట్లాడే ఇంట్రెస్ట్ కానీ ఆ ఓపిక కూడా ఆవిడకి లేదని చెప్పారు. అయితే ఎంతమంది పరామర్శించినా, ఎంతమంది బంధువులు వచ్చినా నా లైఫ్లో నాకు జరిగిన లోటైతే ఎవరూ భర్తీ చేయలేరని, మంచినీళ్ళు కూడా కనీసం ఏమి తీసుకోకుండా నిరాహారంగా ఈ 4 రోజుల నుంచి ఏడుస్తూ ఏడుస్తూ ఉండడం వల్ల డీహైడ్రేషన్కి గురవుతూ ఉన్నారు. మేము వెళ్ళిన రోజు కూడా వాళ్ళ బంధువులు కానీ పాలిటీషియన్స్ ఎవరైనా పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి కూడా పదే పదే వాళ్ళ సాయిచంద్ గారిని తలుచుకుంటూ మేము మీతో ఇలా చేయాలనుకున్నాం, అలా చేయాలనుకున్నాం, తెలంగాణ కోసం ఇంకా ఎంతో కృషి చేయాలనుకున్నామని చెప్పి ఏదైనా చిన్న విషయాలను కూడా షేర్ చేసుకునే వాళ్ళని చెప్పి రజనీ గారు తీవ్రంగా ఏడవడం అయితే జరుగుతుంది. ఈ ఏడుస్తున్న క్రమంలోనే ఈ 4 రోజుల నుంచి ఆవిడ ఎవ్వరు బ్రతిమాలినా కానీ, ఎంతమంది ఏం చెప్పినా కానీ, ఎంతమంది ఏం చెప్పినా నా భర్త నాకు తిరిగి రాడు కదా అని చెప్పి ఈ 4 రోజుల నుంచి ఏమీ తినకుండా నిరాహారంగా అలాగే ఏడుస్తూ ఉండడం వల్ల బాగా డీహైడ్రేషన్కి గురయ్యి చెస్ట్ పెయిన్, ఇంకా బీపీ డౌన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రసన్న ఎస్ జాన్సీ నిన్న మీడియాతో కూడా మాట్లాడలేదు అన్నట్లుగా కూడా మీరు చెప్పుకొచ్చారు. అంటే తన పరిస్థితి అంత కండిషన్ కూడా బాగాలేదు, అంటే తన భర్తనే తలుచుకుంటూ కూడా తను మీడియాతో కూడా మాట్లాడడానికి సుముఖంగా ఉన్నారు. సో మీరు పర్సనల్గా వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా జాన్సీ? మాట్లాడడానికి ప్రయత్నించాము ప్రసన్న. అయితే సాయిచంద్ గారికి రజనీ గారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ప్రేమ వివాహం కాబట్టి ఆయన ఎడబాటును తట్టుకోలేక బాగా ఏడుస్తున్న పరిస్థితుల్లో ఆవిడ మీడియాతో కూడా మాట్లాడడానికి నిరాకరించారు. మీడియా వచ్చినా ఎవరు వచ్చినా కానీ మీరు ఏమి చేయలేరు కదా, కాస్త నన్ను వదిలేయండి అంటూ ఆవిడ మాకు కెమెరాకి దండ కూడా పెట్టేశారు. మమ్మల్ని కదిలించొద్దు, అసలు నేను మీకు ఏమి చెప్పలేనని కూడా మాట్లాడారు. ఎవరు వస్తున్నా కానీ తీవ్రంగా బాగా ఏడవడం, బాగా వాళ్ళ తీపి గుర్తులను కానీ, వాళ్ళ పెళ్లి రోజులు కానీ, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని కానీ గుర్తు చేసుకొని ఆవిడ తీవ్రంగా అయితే ఏడుస్తున్నారు. ఈ క్రమంలోనే అలా అస్వస్థత గురైనట్టుగా తెలుస్తుంది ప్రసన్న. సో ప్రెసెంట్ ఆమె కండిషన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా జాన్సీ? అయితే ప్రెసెంట్ కండిషన్ ఆవిడకి బ్రెస్ట్లో పెయిన్ వచ్చినట్టుగా, బాగా డీహైడ్రేషన్కి గురవడం వల్ల బ్రెస్ట్ పెయిన్, ఇంకా బీపీ డౌన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి 4 రోజుల నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాగా నీరసించిపోయారని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. ఎస్ జాన్సీ, అంటే కుటుంబ సభ్యుల వైపు నుంచి తినమని కానీ తను ఏడుస్తున్నా కూడా ఓదారుస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సో మరి ఆ నేపథ్యంలో బంధువులు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా తినట్లేదు అనే ఒకటైతే మనకు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఆమె ఎన్ని డేస్ ఇలా ఉంటుంది, అండ్ అలాగే అంటే తన భర్త కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. తనకి భర్తతో ఉన్న రిలేషన్షిప్ అయితే చాలా గట్టిగా ఉండే ఉంటుంది, అందులోకి వాళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి ఆ బాండింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో మరి అక్కడ ఉన్న బంధువులు ఏం చెప్తున్నారు జాన్సీ? బంధువులు వచ్చిన శ్రేయోభిలాషులు అందరూ కూడా సరే అయిందేదో అయిపోయింది, మీ పిల్లల కోసమైనా మీరు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకు కూడా కాస్త ధైర్యం చెప్పాలని చెప్తున్నప్పటికీ కూడా ఎంతమంది చెప్తున్నా ఆవిడ తన లైఫ్లో జరిగిన ఈ విషాదాన్ని అయితే ఇప్పట్లో ఆవిడ మర్చిపోయేలా లేరు. జరిగే ఒక వారం కూడా కాకపోవడంతో తీవ్ర విషాదానికి తీవ్రంగా ఆవిడ బాగా బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎంతమంది బంధువులు వచ్చినా, ఎంతమంది శ్రేయోభిలాషులు వచ్చినా వాళ్ళు చెప్పేది ఒకటే, పోయిన వారు ఎటు తిరిగి రారు, మీరు మీ పిల్లలకి అండగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ని చూడాలి, మీరు ధైర్యంగా జీవితంలో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలని ఎవరైనా చెప్తారు. కాకపోతే ఆ విషయాలన్నీ ఇప్పుడు ఆవిడున్న పరిస్థితిలో తీసుకొని ఏదైనా ఆహారం తీసుకునే పరిస్థితి అయితే అక్కడ లేదు. రైట్, థ్యాంక్ యూ చాన్సీ. థ్యాంక్.
सो अदन्नमाट प्रस्तुतम रजनी परिस्थिति सो बंधुवुलु एंत ओदार्चिना तन भर्तनी कोल्पोवडं तनकु चाला बाधाकरंगा उंदि अलागे मीडिया प्रतिनिधुलु एं अडिगिना कूडा नेनु चेप्पलेनु नाकु मीरु एलांटि इदि चेयलेरु कदा अलागे नेनु नन्नु कोंतसेपु वदिलेयंडि ना भर्त नाकु ना भर्ततो नाकु चाला बॉन्डिंग उंदि नेनु एदैना कूडा नातो दग्गर उंडि मरी षेर चेसुकुनेवारु सो अलांटि व्यक्ति नेनु कोल्पोवडं चाला बाधाकरं अंटू कूडा रजनी अयिते चेप्पुकोच्चारु प्रस्तुतं आम कंडीशन कूडा बालेदु డిహైడ్రేషన్ తో అలాగే బీపీ లెవెల్స్ అలాగే బ్రెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆవిడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో మరి డాక్టర్స్ ఆమె కండిషన్స్ గురించి ఏం చెప్తారు అనేది కూడా మనం వెయిట్ చూడాల్సింది. గాయకుడు సాయి చంద్ భార్య రజని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిహైడ్రేషన్ బీపీతో సమస్యలు పడిపోయారు. ఆమెను హుటాహుటిన బిఎన్ రెడ్డి నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి కన్నీరు మున్నీరవుతున్న రజనిని ఓదార్చడం ఎవరు తవ్వడం కావడం లేదంటున్నారు బంధువులు.
ఇక ప్రస్తుతం సాయి చంద్ భార్య రజనీ పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, భర్త చనిపోయినప్పటి నుంచి కూడా తన పరిస్థితి అయితే అంతగా బాలేదు, అంటే ఇంట్లో ఫుడ్ కానీ అంటే బంధువులు చెప్పినప్పటికీ కూడా తను తినకుండా తను భర్తతో ఏ విధంగా ఉండేది, ఏ విధంగా నేను భర్తతో మెలిగేదాన్ని అనే భర్తని తలుచుకుంటూనే తను ఏడుస్తుంది. ప్రెసెంట్ అయితే తన సిచ్యువేషన్ కూడా బాగాలేదు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు రానా? ప్రసన్న, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, నూరేళ్ళు తనతో కలిసి బతకాలనుకున్న వ్యక్తి, ఎన్నో కలలకు అనుకున్నది కానీ ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. అర్ధాంతరంగా గుండెపోటుతో మరణించిన తర్వాత సాయిచంద్ పరిస్థితి, వారి కుటుంబ సభ్యులు అయితే వారిని ఓదార్చలేకపోతున్నారు. వాళ్ళు ఏడ్చేటువంటి ఏడుపును చూసి పక్కనున్న వాళ్ళు కూడా కంటినీరు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 4 రోజులు అయిపోయింది సాయిచంద్ మరణించి కూడా. అప్పటి నుంచి కూడా రజనీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆహారం ముట్టట్లేదు, చాలా మానసికంగా కూడా ఆమె చాలా డల్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఓదార్చడానికి చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కానీ ఆమె ఎక్కడ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్న పరిస్థితి కనపడుతుంది. దానికి తోడు ఎందుకంటే సాయిచంద్తో ఎన్నో కలలకు అనుకునింది, ఎందుకంటే తమ జీవితాలు ఎలా ఉండాలనేది కూడా ఒక పక్క ప్లానింగ్ వేసుకున్నారు. తన ఉద్యమంలో కూడా చాలా ముందడిగి వేయడంతో పాటు వచ్చినటువంటి పాటలు పాడినప్పుడు వచ్చినప్పుడు డబ్బులు కానీ అవన్నీ కూడా కూడబెట్టుకొని వాళ్ళు ఎలా కూడా ఇల్లు సొంత ఇల్లు తీసుకోవాలన్న దానిపై కూడా అప్పుడు ప్లాన్ చేసుకోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఏదైతే సాయిచంద్కి గిడంగులకు చైర్మన్గా ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారము ఇలా మన లైఫ్ ఉండాలనేసి కూడా వాళ్ళిద్దరు కూడా చర్చించుకొని మంచి ఇల్లు కొనుక్కున్నారు. పిల్లలకు కూడా మంచి చదువు చదివించుకోవాలని ఒక పక్కాగా ప్లానింగ్తో పాటు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే కూడా రాజకీయంగా కానీ మంచి పదవులకు వచ్చాయి, ఇంకా పూర్తి స్థాయిలో సెటిల్ అవుతున్నాము అనుకున్న సమయంలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి వచ్చిన పరిస్థితి కనపడుతుంది రజనీకి. చాలా తక్కువ చిన్న వయసులో ఈ విధంగా కూడా భర్తను కోల్పోవడం కానీ, అలాగే ఏ చిన్నపిల్లలు దాదాపు వాళ్ళకు 10 ఏళ్ళు కూడా ఉండవు ఇద్దరు పిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఫ్యూచర్ని చూసినప్పుడు కూడా రజనీ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. వస్తున్నటువంటి ఎవరైతే ఆమెను ఓదార్చడానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కానీ వారి బంధువులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రజనీ, ఎందుకంటే గతంలో ప్రేమించినప్పుడు మేము ఏ విధంగా కలలు కన్నాము, ఏ విధంగా మేము ఉన్నాము, అతనితో ఉన్నటువంటి అనుబంధం కానీ, తను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్కి పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ చెప్పేటోడు, ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్త నాయకులతో ఉన్నటువంటి అనుబంధంతో కూడా నాతో షేర్ చేసుకునేటోడు. పైగా ఇప్పుడు మనం సెటిల్ అయిపోతున్నాం, సీఎం కేసీఆర్ కూడా మనకు మంచి పదవి ఇచ్చాడు, ఇంకా భవిష్యత్తులో కూడా మంచి రాజకీయవేత్తగా కూడా తాను ఎదగబోతున్నానేసి కూడా అనేక విషయాలు నాతో పాటు చర్చించుకునేటోడు. ఇప్పుడు ఆయన లేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 4 రోజుల నుంచి కూడా కనీస ఆహారం తీసుకోలేకపోతుంది, దీనివల్ల కూడా పూర్తిగా కూడా ఆమె ఆరోగ్యం క్షీణించిన పరిస్థితి ఏర్పడుతుంది, సొమ్మసెల్లి పడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది, ఒంట్లో శక్తి లేదు, కుటుంబ సభ్యులు పదే పదే ప్రధాయపడుతున్నారు, ముఖ్యంగా కనీసం కొంచెం ఫుడ్ తీసుకుంటే శక్తి వస్తుంది అనేసి కూడా చెప్తున్నప్పుడు కానీ ఆమె వినండి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతిసారి సాయిచంద్కు సంబంధించినటువంటి విషయాలు సంఘటనలు కానీ కలిసి మాట్లాడుకున్న సంఘటనలు కానీ గతంలో వాళ్ళు ఏదైతే ప్రేమించుకునేటప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ అవన్నీ కూడా తలుచుకుంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ కూడా ఆమె తల్లడిల్లిపోతూ ఏడుస్తున్న సంఘటనలు చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా కన్నీరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రజనీ ఈ రకంగా కూడా ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఆమెకి తోడుగా ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆ కాలనీకి ఇప్పుడైతే ఏదైతే సాయిచంద్ కుటుంబం ఉన్నటువంటి ఆ కాలనీ అవుతుందో, ఆ కాలనీలో అనేకమైనటువంటి పనులు కూడా సాయిచంద్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ కాలనీకి రోడ్లు వేయించాడు, డ్రైనేజ్ వేయించాడు, పిల్లల కోసము ఒక పార్కు కట్టించాడు. వీళ్ళన్నీ కూడా నేబర్స్ అందరూ కూడా ఈవినింగ్ సమయంలో కూడా రజనీని ఓదార్చడానికి అక్కడ వెళ్ళినప్పుడు కూడా కాలనీ గురించి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించాడనే దాని విషయాలను కూడా వాళ్ళతో కాలనీ వాసులకి రజనీ చెప్పేది, అది కూడా వింటున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా తలరిల్లు పోడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే రజనీ ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు చెక్ చేశారు, సెలైన్ బాటిల్ ఎక్కించారు, ఆమెకు ఒంట్లో బాగా నీరసంగా ఉంది, హై బీపీ ఉంది, అవన్నీ చెక్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడే ఆమెని డిశ్చార్జ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి రజనీ సేఫ్గా కూడా ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది, డాక్టర్లు అబ్జర్వేషన్ అయితే ఉంటుందనేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా కూడా రజనీ ఫుడ్ తీసుకుంటే కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాస్త మాట్లాడడానికి కానీ లేకపోతే ఎవరితోన్నా తన బాధను చెప్పుకోవడానికి ఒక శక్తి అనేది ఉంటుంది అనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో డాక్టర్లు కూడా అదే సజెస్ట్ చేశారు. కృంగిపోవడం ఎన్ని రోజులని కృంగిపోవడం కంటే ఉన్నటువంటి పిల్లలు ఎవరైతున్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పెంచడానికి ఉండాలి కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కూడా రజనీ వైపు ఉంటుంది కాబట్టి రజనీ ధైర్యంగా ఉంటేనే కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉంటారనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో
ఇప్పుడు డాక్టర్ కూడా సజెషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె కూడా ఆ తరహా ఆలోచించాలని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారని ఏదమటికైతే ఇప్పుడైతే రజనీ ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం స్టేబుల్ గా అయితే కనబడుతుంది ప్రసన్న రైట్ థాంక్యూ రానా ప్రతి ఒక్కరి గురించి ఇద్దరం కూర్చొని మరి కావాలి పాప వాళ్ళని కార్డు చూసినామన్నా అన్న కోద్దాక కొంచెం మొండి చేసి ఆ పేద తప్పమంది వాళ్ళ కాలు పెట్టేటట్టు లేదని మిమ్మల్ని కాలు గుణం బతికేదంటన్నా నాతో లేకపోయినా జనాల మధ్యలో బతికేదంటన్నా దీనికని ఊర్లేదక్క దీనికి మనిషి లేదక్క ఆ ఓపిక మెచ్చుకోవాలక్క ఒకరి మీద కోపం నేను రూలేదక్క ఏ రోజు నన్ను ఒక్కరోజు కూడా కనీసం నేను సాయిపరిచి కంటి చుక్క కూడా కాల్చలేదక్క అయ్యో హైదరాబాద్లోకి ఉండకుండా మామ్నార్ జిల్లాకు పోయి అదే ఉండ కదక్క మామ్నార్ జిల్లా అంటే ఎంత ప్రాణం అక్క పాలమూరు ప్రాజెక్టుకు కంటి చూపు పోయిన చనిపోయిందక్క మా జిల్లాకు ప్రాజెక్ట్ వస్తుంది మా జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి మా జిల్లాకని ఆ నీళ్ళని నా కళ్ళల్లో నింపిపోయిందక్క ఎప్పుడు కుటుంబం గురించి మాట్లాడతాక మా ఇంట్లో ప్రతి తెలుసక్క నాకు ప్రతి ఒక్క నన్ను ప్రతి ఒక్కరికి పరిచయం చేసిందక్క ప్రతి ఇంటికి తీసుకుపోయిందా అన్న వాళ్ళ కార్డు చూడని ఇద్దరం కూర్చొని మరి కావాలి పాప వాళ్ళని కార్డు చూసినామన్నా అన్న కోద్దాక కొంచెం మొండి చేసి ఆ పేద ఉంటాక తప్పమంది వాళ్ళ కాలు పెట్టేటట్టు లేదని మిమ్మల్ని కాలు ప్రస్తుతం సాయి చంద్ భార్య రజనీ పరిస్థితి అయితే బాగానే ఉంది. డాక్టర్లు డిశ్చార్జ్ కూడా చేశారు. జస్ట్ ఆమె ఆహారం తీసుకోకపోవడం వల్లే నీరసం వచ్చి పడిపోయింది. అలాగే డాక్టర్లు అయితే సెలైన్ ఇచ్చి కూడా ఆవిడ్ని డిశ్చార్జ్ చేసిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నన్ను ఒక్కరోజు కూడా కనీసం నేను సాయిపరిచి కంటి చుక్క కూడా కాల్చలేదక్క అయ్యో హైదరాబాద్లో ఇక ప్రజా గాయకుడు సాయి చంద్ భార్య రజనీ పరిస్థితి అయితే నిలకడగానే ఉంది అన్నట్లుగా కూడా డాక్టర్లు మనకు చెప్తున్నారు. అలాగే తనకి భర్త చనిపోయినప్పటి నుంచి కూడా తను ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్లే కొంచెం డీహైడ్రేషన్ అలాగే కళ్ళు తిరగడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. సెలైన్ ఎక్కించి ఇంటికి డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు తను తన భర్తని తలుచుకుంటూ ఏ విధంగా ఏడుస్తుంది. భర్త జిల్లాకి సంబంధించి, సాయి చంద్ జిల్లాకి సంబంధించి మాకు ప్రాజెక్ట్ వస్తుంది, నీళ్ళ ప్రాజెక్ట్ వస్తుంది అంటూ కూడా ఎంతో సంతోషంగా నాతో పంచుకున్నాడు. అలాంటి కన్నీళ్ళు ఇప్పుడు నా కన్నీసి వెళ్ళిపోయాడు అంటూ కూడా తన భర్తకి సంబంధించి తను చాలా భావోద్వేగం అయితే గురవుతున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? 4 రోజుల నుంచి కూడా రజనీ కన్నీరు మున్నీరు విలపిస్తుంది. అయితే తన భర్తతో కూడా జీవితాన్ని కూడా మంచి ఆస్వాదిద్దాం అనుకుంది. అయితే ఇంతలోపే అతనికి హార్ట్అటాక్ రావడంతో అతను చనిపోయాడు. అయితే 4 రోజుల నుంచి కూడా ఇటు రజనీ ఇంటికి కూడా ఇటు బీఆర్ఎస్ నేతతో పాటు అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు వస్తున్నారు. వాళ్ళందరితో సాహిత్యంతో ఉన్నటువంటి జీవితాన్ని కూడా చెప్పుకుంటూ కూడా ఆమె కన్నీరు కూడా విలిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆమె 4 రోజుల నుంచి కూడా అంటే ఈ షాక్ నుంచి కూడా ఇంకా తేరుకోలేని
చెప్పొచ్చు ఈ షాక్ని తీర్కొలే దాంతో పాటు ప్రజా గాయకుడు కూడా ఇటు సాయిచంద్ అందరూ కూడా సుపరిచితుడే ఈ సుపరిచితుల నేపథ్యంలో అందరూ కూడా కరివిడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా చనిపోవడంతో పాటు ఇటు ఇటు బీఆర్ఎస్ నేతతో పాటు ప్రజా గాయకులందరూ కూడా ఒక్కసారిగా జీర్ణించుకోలేరు ఇంతో పాటు ఇటు ప్రేమ వివాహం కూడా చేసుకుంది రజనీ కాబట్టి ఆయనతో ఉన్న జీవితాన్ని కూడా ఆస్వాదించింది ఈ టైంలోనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కరెక్ట్ జీవించే టైంలో ఇలాంటి షాక్ గురైనటువంటి నేపథ్యంలో ఇటు రజని కూడా గత ఒక మృతిని కూడా తట్టుకోలేకపోతుంది ఈ నేపథ్యంలో ఇటు పాలమూరు ప్రజలు కూడా ఇతను ప్రజా గాయకుడు అందరికి సుపరిచితుడు కాబట్టి వీళ్ళందరితో కూడా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ముందు నుంచి కూడా అతను తెలంగాణ ఉద్యమ మూమెంట్లో కూడా తన పాటతోనే అందరినీ ఉరుతలించాడు ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతని మృతిపై కూడా చాలా వరకు కన్నీరు మున వెలిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ఎఫెక్ట్ మాత్రం అతని భార్య కుటుంబం చెప్పట్టు ఈ నేపథ్యంలో అతను ఆమె కళల సామ్రాజ్యాన్ని కూడా ఊహించుకుంది ఒకేసారి ఆ కళల సామ్రాజ్యం కూడా పటాపంచలు కావడంతో కుండరుగా వెలిపిస్తుంది అయితే గత 4 రోజులు కూడా ఆమె ఇంటికి కూడా భారీగా ఇటు కార్యకర్తలతో పాటు దీనికి సంబంధించిన బంధువులు కుల బంధువులు అందరూ కూడా వస్తున్నారు అయితే వాళ్ళందరితో కూడా తను ఎమోషనల్గా అందరితో సాయిచంద్రకున్న అనుబంధం కూడా షేర్ చేసుకుంటూ ఆమె కన్నీరు మున వెలిపిస్తుంది దీంతో ఆమె 4 రోజుల నుంచి కూడా ఎలాంటి పచ్చి మంచిని కూడా ముట్టకపోవడంతో తను నీరసించిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆమె అస్వస్థ గురైంది అస్వస్థ గురితో హాస్పిటల్లో చేయించి చెప్పించారు అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు డాక్టర్లు కూడా ఆమెకు సేవలెక్కించి ఇంటికి పంపించారు ప్రజలకు అయితే ఆమె స్టేబుల్గా ఉంది ఆరోగ్యం అయితే గత కొంతకాలం కూడా ఇటు పాలమూరి పాటగడైనటువంటి సాయిచంద్ర కూడా కళల ఇటు సంబంధించి వాటర్ కూడా తెప్పించిన కొనలు కూడా ఇటు పాట పాడాడు చాలా వరకు కూడా ఫేమస్ అయింది ఈ నేపథ్యంలో ఇటు శివుని మీద కూడా అతను ప్రత్యేకంగా పాట పాడాడు ఈ నేపథ్యంలో ఇదంతా కూడా చాలా ప్రఖ్యాతమైనటువంటి సాయిచంద్ ఒక లేరనే విషయాన్ని కూడా ఎవరు కూడా జీర్ణించుకునే నేపథ్యంలో ఇటు ఆ పిల్లలకు ధైర్యం చెప్పాల్సినటువంటి ఆ భార్య అయినటువంటి రజని కూడా కన్నీమరుగులు పిలిపిస్తుంది అయితే ఆమెను ఓదార్చే ప్రయత్నం అయితే చేసినప్పుడు కూడా ఆమె ఎవరు కూడా కంటతడి పెడుతూనే ఉంది ప్రతి వచ్చేవారికి కూడా అంటే తన ఇంటికి వచ్చినటువంటి అందరూ కూడా తను పరమర్శించడానికి వస్తున్నప్పుడు కూడా తను ఎమోషనల్ అవుతున్నా అంటే తన భర్తకున్న అనుబంధంతో పాటు వీళ్ళందరితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా చెప్పుకుంటూ అందరితోనూ కూడా ఆమె ఇన్వాల్వ్ అయిపోయి అందరితోనూ కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పాటు ఇదే పెళ్లి చెప్పింది అంటే ఇటు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాయిచంద్ తనపై ఒక్కసారి కూడా చేయి చేసుకోవాలని తను ఆప్యాయంగా చూసుకునేవాడు ఇటు తల్లిదండ్రులతో పాటు ఇటు పిల్లల్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు అంటే ఎప్పటి కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా తను ఫ్యామిలీ కంటూ కూడా ఒక సమయం కేటాయించి రెగ్యులర్గా ఇంటికి వచ్చేవాడు అంటే ఏ రోజులు ఇటు ప్రజా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తను పబ్లిక్తో అంటే పబ్లిక్తో పాటు ఇటు ఫ్యామిలీకి కూడా ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించడం కూడా ఆమె భార్య అయినటువంటి రజని కూడా కన్నీరు మున వెలిపిస్తుంది ఈ మధ్యలో ఓవరాల్గా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అందరూ వచ్చినా కూడా ప్రతి విషయాన్ని కూడా ఆమె అందరితో కూడా షేర్ చేసుకుంటుంది తన భర్తకు ఉన్నటువంటి అనుబంధం పాటు ఇటు ప్రజా గాయకుడుగా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరమాలను కూడా అందరితో షేర్ చేసుకుంటూ కన్నీరు మున వెలిపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా తట్టుకోలేకపోయినటువంటి ఆమె హైబీప్తో పాటు ఇటు ఇతరత్ర సెలైన్ కూడా అంటే సెలైన్ సంబంధించి ఎక్కించారు కాబట్టి తను కొంచెం ఆహారం తీసుకోలేకనే గత 4 రోజులు కూడా ఆమె డిహైడ్రేషన్ కూడా అయింది ఈ నేపథ్యంలో ఈరోజు అస్వస్థత గురైంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అవుతుంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాయిచంద్ మరణాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే అతను మొదటిసారిగా ఇటు ప్రజా గాయకుడితో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇటు ఓయు వేదిక కూడా చాలా వరకు పాటలు పాడారు అందరినీ కూడా ఒక మూటికి తీసుకొచ్చారు ఇటు తెలంగాణ వచ్చే టైంలో కూడా కళాకారుల నేపథ్యంలో మెయిన్గా సాయిచంద్ ఉన్నాడని కూడా ఉన్నది ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా గుర్తించి అతను గిడ్డలను కూడా చైర్మన్ కూడా చేసిన నేపథ్యంలో కరెక్ట్ అన్నీ సెట్ అవుతున్న సమయంలోనే మరోవైపు అతను ఎమ్మెల్యే కావాలని కూడా ఆశించిన నేపథ్యంలో ఇలాంటి గుండెపోటు వస్తే ఆయన చనిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నా అంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి సాయిచంద్ ఈ రకంగా మరణించడానికి కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ పార్టీ నేతలు ఎవరు కూడా అంటే ఇటు ప్రతిపక్ష నాయకులతో పాటు ఇటు రాజకీయపరమైనటువంటి అందరూ కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇంకా ఎఫెక్ట్గా భార్య కూడా రజనీ భార్య కూడా ఒక జీర్ణించుకోలేని టైంలోనే ఆమె అస్వస్థత గురవుతుంది అయితే చాలా వరకు కూడా ఇటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఓదార్చినప్పటికి కూడా ఈరోజు ఆమె అస్వస్థత గురైంది ఇప్పటి వరకు అయితే ఆమె స్టేబుల్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఆమె ఇంటికి కూడా తరలించినట్టు కనిపిస్తుంది ప్రసన్న థ్యాంక్ యూ సతీష్.